వాడు కూడా వీడు కూడా కాయగూరలు ముచ్చట్లు చెప్తూ ఉంటారు కొంతమంది. అదే టీఆర్ఎస్ పార్టీ ఉండదట, అటుడు విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది, నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదకి వెళ్ళి కవిత అన్నాను, మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా, కా పని మీద నేను పోతానట. వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు, మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా 150 రోజులు కవిత జైలుండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు, ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకసారి ఆలోచించదు. ఒక్క కాంగ్రెస్ కూడా జైలు ఉన్నాడే రోజు, ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం, ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు, ప్రజల్లో లీనమై పనిచేస్తాము. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్, ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటూ చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వచ్చాడు మంది ఉన్నారు, ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది వాళ్ళ కథలు వాళ్ళకిరికే, అట్లా కోరుకున్నోళ్ళు, మనం పోవాలని కోరుకున్నోళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్నోళ్ళు వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉండం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మనని గెలిపించారు ప్రజలు, ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది, వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది, మనం ఆగినం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తానని చెప్పారు. రాజన్న ఒక మాట అన్నాడు, మా కన్పూర్ వాళ్ళని కలవాలని, ఫస్ట్ మీ కన్పూర్ వాళ్ళని తీసుకుపోతా, ఆ మాట నేను ఇస్తున్నా, మొదలు మీతోనే మొదలు పెడదాం, ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వరరెడ్డి గారితో, రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రాని ముఖ్య నాయకులను, ఒక 500 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా, కాబట్టి రండి. సార్ పొలం చూసినట్టుంటుంది, అందులో కూడా ఇంకా బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఈ రోజు ఇలా 60 చూస్తే మన వాళ్ళందరూ పరిశాన్ అవుతుంది, గిల్లు కూడా కేసీఆర్ మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని కొంచెం చెప్పుడే సిగ్గుపోతే ఏమన్నారే ప్రగతి భవన్ గురించి, అందులో బంగారం బాత్రూంలోనే అన్నారు, తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదోనే అన్నారు, 150 రూమ్లోనే అన్నారు. నేను మొన్న బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన అన్న, మరి ఎన్ని రూమ్లోనే తన చూపెట్టకపోయినా ఒకసారి అందరి విషయాన్ని అడిగి ఏహే అని అవుతుంది, బంగారం బాత్రూమ్ ఎడునే చూపెట్టకపోయినావు అని నేను అసెంబ్లీలో అడిగిన, ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసిరంటే ఉన్నాయి, లేనట్టు లేని ఉన్నట్టు, ఒక్కటి కాదు మా చెల్లె చెప్తుంది లంక బిందెలని, ఎంత ఎట్లా తయారంటే ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు ఇదే రేవంత్ రెడ్డి, మన పాత సెక్రటరీ కులగొట్టి మంచిది కడదామనుకొని, ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇలా షాన్ లెక్క కట్టాలి. ఒకటి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ పర్మనెంట్ కాదు, ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రదర్శిస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోలను ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిషాని మంచి కట్టాలని చెప్పి కేసీఆర్ గారు, ఇదివరకు దజబీజ్ ఉంది మంచిగా లేదు, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేటందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాన్ని పాత దాన్ని కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు అనలనట, కింద లంకెబిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి, పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలు అంటే ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి, నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏమన్నా తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి, కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికి వెళ్ళి పైసలు ఎత్తుకపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చుడనాలనా మంచుడనాలనా, సరే అయిపోయింది, ప్రజలు అసంటూనే గెలిపించారు, ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోకి వచ్చింది, ఇక్కడ నేను లంకెబిందులు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మంది చేసిన పని క్రెడిట్ కొట్టుకుడు అలకట్ పని, కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు అలకట్ పని, ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్,
ఆ సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమ్మాయికి. బట్టి గారు చెప్తాడు మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఇంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు, ఇరికేనా సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇచ్చిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు, ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 125,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేము లేచి మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే 75 కోట్లు 100,000 ఎకరాలకు నీళ్ళు ఇదే లెక్క ఇవ్వమని గీతయ్యం. ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పాడు. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నిన్ను నోబెల్ ప్రైజ్ పంపిద్దాం నీ పేరు, ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గీత గొప్పడేవాడు లేడు, 75 కోట్ల రూపాయలతోని 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు, కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇవ్వలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇచ్చేది పోతుంది కదా ఇయ్యలే అంటే ఎట్లుంటుందండి, ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్ ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది, ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ దవ్వి ఆ కాలువల నడుకొని నీళ్లు పోసేప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కట్టికి పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పాటి దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన పోయి ఈయనలోల్లి, ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లోల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజలు అమాయకులను మీరు అనుకుంటారు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి, అందుకే మన గర్భపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు.